పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించడం ద్వారా అతడి అభిమానులతో కవ్యం పెట్టుకుని ఫేమస్ అయిన కత్తి మహేష్ కొన్ని రోజుల కిందట పూనం కౌర్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధం అంటగడుతూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. దీని తర్వాత ఒక టీవీ ఛానల్ చర్చలో వివేక్ కృష్ణ అనే దర్శకుడు కత్తిని తన తల్లి గురించి చెప్పమనడం, కత్తిని తన తల గురించి చెప్పమనడం అతను సమాధానం దాచవేసి ఆ చర్చ నుంచి లేచి వెళ్లిపోవడం తెలిసింది. కత్తి అలా వెనుకంజను వేయడం అదే తొలిసారి. అయితే ఇప్పుడు కత్తిని బుక్ చేసే మరో ఆయుధం ప్రతినిధులకు దొరికినట్లుగా కనిపిస్తుంది. కత్తి మహేష్ కొంతమంది మహిళలతో అసభ్యకర సందేహస్పందన రీతిలో వాట్సాప్ లో సంభాషణ కొనసాగించినట్లుగా ఉన్న కొన్ని స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినిమా అవకాశాల కోసం తనకు అడిగే మహిళల్ని పరోక్షకంగా సెక్సువల్ ఫేవర్ అడిగినట్లుగా ఉంది ఈ సంభాషణ చూస్తే. అయితే ఈ టీవీ ఛానల్స్ చర్చ సందర్భంగా కత్తి మహేష్ పై ఇంతకు ముందే కొందరు ఈ తరహా ఆరోపణలు చేయగా సెక్సువల్ ఫేవర్స్ అడగడంతో తప్పేముందని, ఇష్టం ఉన్న వాళ్ళు ఎస్ అంటారు లేదంటే నో చెప్తారు అన్నట్లుగా కత్తి మహేష్ చెప్పినట్లుగా కూడా కొందరు పవన్ అభిమానులు ప్రశ్నయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు చేసుకోవడం గురించి విమర్శలు చేస్తూ వ్యవహారతల సంబంధం గురించి ఆరోపణలు చేస్తున్న కత్తి తనపై వస్తున్న ఆరోపణలను ఎలా సమర్థించుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సూటిగా స్పందించని కత్తి ఎవరైనా హక్కుల కోసం పోరాడుతుంటే తిరిగిపోతూ తాగుబోతూ అని ముద్ర వేసి వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేయడం సహజమే అన్నారు. మరోవైపు తన మీద నిన్న రాత్రి పవన్ అభిమానులు కొందరు కోడిగుడ్లతో దాడి చేసినట్లుగా కత్తి మహేష్ ఆరోపిస్తున్నట్లు, దీనిపై మరోవైపు తన మీద నిన్న రాత్రి పవన్ అభిమానులు కొందరు కోడిగుడ్లతో దాడి చేస్తున్నట్లుగా కత్తి మహేష్ ఆరోపించినట్లు దీనిపై ఈరోజు అతను పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాడట.